అన్నా జెన్యూన్ రివ్యూ చెప్పాలంటే మూవీ గురించి నాకు మలక ఈగా సినిమా చూసినట్టు అనిపిస్తుంది. పునర్జన్మలు అంటే మొగదీర ఈగా ఇలా జన్మలు చూస్తాం కదా, అలాగే అనిపించింది నాకు. అంత ఎక్కలేదు ఎందుకో. ఫస్ట్ హాఫ్ చాలా నీట్ గా కూల్ వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఎక్కడో మైనస్ పాయింట్ దొరుకుతుందిరా అంటే అంత లాగడం నాకు ఎందుకో నచ్చలే అనిపించింది. అంటే ఆ పునర్జన్మల కాన్సెప్టే లాగడం అన్న. అంటే మొగదీరలా చూసినాం మనం, అలా ఈగలా చూసినాం, అలా పునర్జన్మల కాన్సెప్ట్ చూస్తూనే ఉన్నాం కదా. ఆ పాయింట్ టాక్సీ వాళ్ళ తర్వాత డైరెక్టర్ అని చూసిన అంటే ఎక్స్పెక్ట్ చేస్తా, చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో బెటర్ గా ఉంటుంది అనుకున్నా. కానీ నాని ఎప్పుడు తన పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ ఉన్నాడు ఈ సినిమాతో, ఇంకా రెండు మెట్లు ఎక్కిసి అని చెప్పొచ్చు అన్న. అంత పర్ఫార్మెన్స్ చేసిన శ్యామ్సంగ్ రాయ్ గా, కృతి శెట్టి తనకు ఉన్న రోల్ ఎంత అవుతుందో కరెక్ట్ యాక్ట్ చేసింది. సాయి పల్లవి గారు ఒక ఇంటర్వ్యూ తర్వాత ఒక బ్యాంగ్ ఉంటారన్న డాన్స్, భరతనాట్యం చాలా బాగా చేసింది. భరతనాట్యం అయితే లిటరలీ సినిమా సూపర్ ఉంది అనిపిస్తుంది, బయటకు వచ్చినప్పుడు ఏదో మైనస్ పాయింట్ లాగుతుంటాను. అంటే ఆ పునర్జన్మ కాన్సెప్ట్ తీసుకోవడమే మైనస్ ఏదో అనిపించింది అన్న. నిజంగా నాటే బ్లాక్ బస్టర్ మూవీ, హిట్ మూవీ, బాగుంది, బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మీరు మిక్కీ జయ మేయర్ గారు బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా చాలా క్లీన్గా కొట్టిన నాని అన్న. సాయి పల్లవి కదా, సాయి పల్లవి అన్న, డెఫినెట్ సాయి పల్లవి అన్న. సాయి పల్లవి గారు డాన్స్ చేయడం కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ తనకు ఉన్న రోల్ని ఎలా ఇంకా పెంచుకోవాలన్నది తను ఇంకో మెట్టెక్కిందని చెప్పుకోవచ్చు అన్న. అంతే అన్న, సూపర్ అన్న. కృతి శెట్టి కూడా తనకు ఎంత ఉందో ఆ స్కోప్, ఆ స్కోప్లో వేసిందన్న, నాకు చాలా బాగా నచ్చింది కృతి శెట్టి కూడా. ఎక్సలెంట్ మిక్కీ జయమేర్ గారు చాలా బాగా కొట్టాలన్న, చాలా అంటే న్యాచురల్గా చాలా బాగా అనిపిస్తున్నాయి మిక్కీ జయమేర్ గారి.